ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి అన్నదాత పడరాని పాట్లు పడాల్సి వస్తోంది. సన్నధాన్యం వేయాలి అని ఒకసారి అసలు వరి వేయొద్దని మరోసారి ప్రభుత్వం చేస్తున్న ప్రచారానికి అయోమయానికి గురవుతున్నారు రైతన్నలు. ధాన్యం అమ్ముకోవడానికి టోకెన్ల కోసం తెల్లవారుజాము నుంచే క్యూలైన్లో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు ఐకేపీ సెంటర్లలో ధాన్యం పోసి ఎదురు చూడాల్సి వస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో రైతులు పడుతున్న ఇబ్బందులకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరిప్రసాద్ అందిస్తారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట ఒక ఎత్తైతే ఆ పండించిన పంటను అమ్ముకోవడంలో మాత్రం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు రైతన్నలు. గతంలో లేని విధంగా ఈసారి ఒకవైపు దళార్లు మరోవైపు మిల్లర్లు సన్నధాన్యం కొనుగోలుకి ఇబ్బందులు పెడుతుంటే మరోవైపేమో ఐకేపీ సెంటర్లలో గతానికి భిన్నంగా ఈసారి కొనుగోలులో మాత్రం జాప్యం వస్తుంది. దీంతో ఏంటంటే ప్రతిరోజు ఇప్పుడు మనం చూస్తున్నాం ఇలా రాసులని మొత్తం ఎండబోయాలి, మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి మళ్ళీ రాసిలాగా పోసుకొని కప్పేసుకొని పోవాలి. ఇది పెద్ద వ్యయ ప్రయాసాలకు ఓర్చుకొని రైతన్న కష్టం పడుతున్నాడు. ఆరుగాలం కష్టించి పండించిన పంటను అమ్ముకోవడానికి ఇటువంటి ఇబ్బందులు పడాల్సి వస్తుంది. గతానికి భిన్నంగా అయితే ఇప్పటికే గత నెల 16వ తారీఖు నుంచే కొనుగోలు స్టార్ట్ చేస్తామని చెప్పింది ప్రభుత్వం. ఇప్పటికీ 24 రోజులు కావస్తుంది, కానీ ఇప్పటివరకు కూడా కొనుగోలు విషయంలో మాత్రం 30% వరకే ఈ ఐకేపీ సెంటర్ని ఓపెన్ చేశారు. అయితే మరోవైపు ఏంటంటే ఏవైతే సన్నధాన్యం పండించారో సన్నధాన్యాన్ని పండించిన దగ్గర ఈ పచ్చిధాన్యం అమ్ముకోవాల్సి వస్తుంది. ఆ పచ్చిధాన్యానికి సంబంధించి టోకెన్లు అంటే మిల్లర్లు ఒకేసారి రావడంతో మాత్రం ఆ టోకెన్లు రోజుకు కనీసం ఒక గ్రామానికి 30 టోకెన్లు మాత్రమే ఇస్తున్న పరిస్థితి. ఆ టోకెన్లు ఇవ్వడం వల్ల పచ్చి మాలు కోసుకోలేని పరిస్థితి. ఒకవేళ కోసిన మాలని కూడా 4-5 రోజులు పెట్టడంతో మాత్రం అవన్నీ కూడా నలిపెక్తున్నాయి. ఆ నలుపు పేరు చెప్పి కూడా మొత్తం తేమ పేరు చెప్పి కూడా మిల్లర్లు అడ్డగోలుగా దోచుకుంటున్న పరిస్థితి. ఇక్కడ చాలామంది రైతులు ఉన్నారు, వీరు రైతులని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎన్ని రోజులైంది అసలు ఈ ఇక్కడ భోజనం దగ్గర నుంచి ఏమేం కష్టాలు ఉన్నాయి అనే విషయాలు నేను మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నువ్వు ఎన్ని రోజులైంది ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయి మీకు? మేము పోసి 20 రోజులైంది సార్. ఇక్కడ వాళ్ళు పోసిన కాంచి అకాల వర్షాలు తుఫానుల వల్ల మొత్తం నానిపోతున్నాయి, తడుస్తున్నాయి. ఈ పట్టాలు తీయ కప్ప చేయ సీరియల్ ప్రకారమే లైన్లు. ఈ సీరియల్ వల్ల మాకు మా 600 సీరియల్ మాకు వచ్చే వరకు ఇంకా నిలబడుతుంది మా లైన్ వచ్చే వరకు. మరి అప్పటిదాకా ఉంటాయా మళ్ళీ వర్షాలు అంటారు? ఇది తొందర కొనుగోలు దయచేసి లేపితే బాగుంటుంది. మరి చాలా కష్టం అవుతుంది కదా సార్. ఇప్పుడు ఇంకా 20 రోజులు మేము పోసి ఇంకా నిలబడుతుంది మా సీరియల్. 20 రోజుల్లో మీకు అంటే ఏమేమి ఇంకా మీద పడే అవకాశం ఉంది కష్టానికి? అంటే పట్టాల కిరాయి అతి వేగంగా పడుతుంది రోజు. ఈ స్థలం లేక కొంత ఇబ్బందులు ఇక్కడ చాలా కష్టంగా ఉంది సార్. వడ్లు తొందరగా లేపుతారు. ఇట్లా నేర్పాలనా రోజు ఎండబోసి మళ్ళీ సాయంత్రం కూడా మళ్ళీ కప్పు దగ్గర చేయాలి. ఈ వడ్లు మార్పు నైట్ వర్షం ఉటకొస్తే మొత్తం నానిపోతాయి. 2-3 రోజుల క్రితం బాగా వర్షం పడింది. వర్షం పడి కూడా అక్కడ మొత్తం నల్లగైన పరిస్థితి చూడు. ఆ వడ్లు చూడు ఎట్లయినా డిస్కలర్ వచ్చినాయి. ఐకేపీ సెంటర్లు కొంత వాళ్ళు కొనుగోలు చేస్తారేమో కానీ మ్యాచర్ ప్రకారం మ్యాచర్ ఒక 17 దాటితే ఒక పాయింట్ దాగినా కొంటలేరు. 18 వచ్చినా కానీ మళ్ళీ అరబోసుకోమంటారు వాళ్ళు. మళ్ళీ అరబోసి మళ్ళీ ఎండబెట్టాల్సి వస్తుంది సార్. మళ్ళీ ఎండబెట్టి మళ్ళీ 17 మ్యాచ్ ఉంటే కొనుగోలు చేస్తారు. అది కూడా సీరియల్ ప్రకారం వదిలేస్తే దమ్ములు పుడతాయి, గడ్డి పుడుతుంది, తప్ప ఏం లేదు వేరేది పంట. ఇప్పుడు మేము కౌలు చేసిన భూములు మొత్తం 2 కార్లకు కౌలు తీసుకున్నారు జా రైతు. మేము కౌలు చేసే భూమి మనం ఆ 2 కార్లకు మక్త తీసుకున్నాను డబ్బులు. ఇప్పుడు చేసుకోవాలి లేకపోతే వదిలేయాలి. మా కౌలు రైతులు నష్టపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఆ సాయం మంచిగానే కౌలు గిట్టింది ఆయనకు. మాదేమో కౌలు చేసినాం కాబట్టి ఇప్పుడు యాసంగి వడ్లు లేకపోతే మాకు అల్ల పంట ఏది పండదు. బర్రగడ్డి తప్ప ఏడికి పండదు, వదిలేయవలసిందే. మా కష్టం అట్ట ఉంది. మరి వడ్లు కొనకపోతే రేపు వచ్చే కారు కూడా కొనాలి, కంపల్సరీ కొనాలి. కొనకపోతే మటుకు రైతులకు ఉరి తప్ప ఏమి ఉండదు కానీ చెప్పింది. అమ్మా మీరు చెప్పండి, మీరు 2 రోజులైంది ఇక్కడ వడ్లు పోసి వడ్లు కొనడానికి ఇంక 2 రోజులు పట్టే అవకాశం ఉంటుంది? మేము 5-6 రోజులు వేసాం సార్ పోసి. మేము భర్తలే, నాకు మా కొడుకు ఏమో దూరంగా ఉంటాడు. ఇక రాను పోని ఇబ్బంది అవుతుంది. కిరాయి పట్టాలు తీస్తున్నాం, మేము పోస్తున్నాం. ఇక మాకు ఇంత ఇబ్బంది, నడక పోవడానికి ఇబ్బంది అవుతుంది. ఇక్కడ మరి తొందరనే తీసుకుంటారా? ఏ సార్, మరి తీసుకుంటలేదు తొందరగా. తీసుకుంటలేరు. ఇక్కడ ఎంత పట్టాల కిరాయి ఎంత మీద పడుతుందమ్మ నీకు? పట్టాల కిరాయి 20 ఆయా? పట్టకు 20 అయినా పది వచ్చినా ఎంత అవుతుంది సార్? అట్లా నడుస్తుంది మరి. పట్టకు 20 అంటే చాలా ఇబ్బందులు లేదు? ఇబ్బందులు అవుతున్నాయి. ఫోను కుప్పపోయా మళ్ళా తెల్లారితెల్లకి రాను మళ్ళీ ఇప్పది. వర్షం పడితే పరిస్థితి? వర్షం పడితే ఇక మాకు ఇంకా 20 రోజులు అయితే కావచ్చు, నెల కావచ్చు. అట్లా ఇబ్బందులు మాకే. ఎండ పోసి రా పోయాలి. ఒట్టిగా అయితేనే తీసుకుంటారు వాళ్ళు సార్. అది ఇది ఒకవైపు ఏమో టోకెన్ల కోసం బారులు తిరుగుతుంటే మరోవైపు ఏమో ఐకేపీ సెంటర్లో వ్యయ ప్రయాసాలు పడుతున్నారు. నెలల తరబడి 20-25 రోజులు అయితే కానీ సీరియల్ రాలేని పరిస్థితి. ఇక్కడ మరికొంతమంది ప్రతిరోజు ఇలా కుప్పలు పోయడం, తర్వాత ఆరబోయడం, ఆరబోసిన తర్వాత మళ్ళీ కుప్పలు పోయడం, కుప్పలు పోసిన తర్వాత మళ్ళీ ఇలా ఆరబోయడం జరిగితే 2 రోజులు అవుతుంది. మీరు తీసుకొచ్చి ఏమేమి ఇబ్బందులు ఎదుర్కొంటారు? 20 రోజులు అయింది. 20 రోజులు చెంది
తడుస్తనే ఎండ పెడుతను కుప్ప తిరిగా పోస్తను ఇట్లా అస్తే జరుగుతుంది మళ్ళా ఎండ పోయాల్సి వచ్చి ఒకవేళ అంటే తడిసిన ధాన్యానికి ఏమన్నా తక్కువ ధరకు తీసుకుంటామని ఏమని చెప్తురా ఇక్కడ ఏమన్నా లేకపోతే మ్యాచర్ కోసం మళ్ళీ ఇంకొన్ని రోలేవు మళ్ళా మ్యాచర్ కొరకు చూస్తుండొచ్చు చూస్తారు మళ్ళా అట్లా లేట్ అవుతది ఎన్ని రోజులు అవుతుంది ఇట్లా ఇప్పుడు 20 నేను తెచ్చి 20 రోజులు అయింది 20 రోజులు అవును ఇట్లా రోజు ఎంత మంది పడుతున్నారు ఎన్ని కుళ్ళు అవుతున్నాయి అయితే కుప్పకు 4 రోజులు పడతారు 4 రోజులు పడతారు పట్టాలు పట్టాలు రోజు 20 రూపాయలు రోజు 20 రూపాయలు ఇట్లా ఎంత ఎంత ఒక పట్టక ఒక పట్టకి 20 5-6 పట్టాలు పడతాయి ఎకరానికి बतकाले मर उ द्यवसाय मर ओडे बंदे एट्ला दिन बैठक पे प्रयत्न चेयले प्रतिरोज इला रासल धा रासल कुल पूस तरह अच्छे धा तड़से नलपेना इवन कलर वलपेन कलर की माला ऐकेपी सेंटर वेम कोर्रील पड़ते భయపడుతున్నారు ఇక్కడ రైతాంగమంతా కూడా ఒక రోజు తడిసిందంటే మళ్ళీ ఒక 15 రోజుల వరకు అసలుకే వర్షాలు వస్తున్నాయి 15 రోజుల వరకు కూడా మళ్ళీ ఆరబెట్టుకోవాల్సిన పరిస్థితి ఏ మాత్రం మ్యాచరు ఎక్కువ ఉన్నా కూడా వాటిని కొనుగోలు చేయలేని పరిస్థితి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని కూడా చెప్పుకోవచ్చు కెమెరామెన్ రఘుతో హరిప్రసాద్ రాజ్ న్యూస్ ఉమ్మనల్గొండ జిల్లా